హిందూ ధర్మం కోసం రక్షణ కోసం ప్రపంచ శాంతి కోసం శాస్త్రంగ నమస్కార యాత్ర నిర్వహిస్తున్నట్లు విఠల్ స్వామి తెలిపారు. వెల్దుర్తి మండలం మన్నివారి జలాల్పురం నుంచి మొదలుకొని జమ్మూ కాశ్మీర్లోని వైష్ణవి దేవాలయం వరకు సుమారు 2300 కిలోమీటర్ల వరకు నిర్వహించే ఈ యాత్ర 25 మంది భక్త బృందంచే ఈ నెల 10వ తేదీన ప్రారంభమైంది. అది నేడు చినశంకరంపేట మండలానికి శాస్త్రంగ నమస్కార యాత్ర చేరుకోవడంతో గ్రామాల్లో స్వామివారికి భక్తులు నమస్కారం చేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మ రక్షణ కోసం భారతదేశం శాంతియుతంగా ఉండాలని లోక కళ్యాణార్థం జలాల్పూర్ గ్రామంలో కాళీమాత విగ్రహ ప్రతిష్టాపన కోసం ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గవ్వలపల్లి సర్పంచ్ మంగాదేవి యాదవరావు, సాలిపేట సర్పంచ్ పోచయ్య, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, ఉపాధ్యక్షులు బాగారెడ్డి, తోట లింగమూర్తి, సత్యనారాయణ, గణేష్, దుర్గారెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, లక్ష్మీనారాయణ, జ్ఞానేశ్వర్, గురుచరణ్, రామస్వామి, నవీన్ తదితరులు పాల్గొన్నారు. చాలా సాహోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. మరి ఆ యాత్ర దిగ్విజయం కావాలని చెప్పి మా గ్రామం తరఫున మేము కోరుతున్నాము. ఈరోజు రెండో రోజు ముగింపు మా గ్రామంలో ఉన్నటువంటి శివాలయంలో మరి విశ్రాంతి తీసుకోవడం జరిగింది. మరి యాత్ర శుభప్రదంగా జరగాలని ప్రపంచం మొత్తం ఆరోగ్యవంతంగా. నా పేరు విఠల్, జలాల్పూర్, మన్నివారి జలాల్పూర్. అక్కడ ఒక అమ్మవారి ఆలయం కడదామని 13 ఫీట్ల 1 ఇంచు కాళికామాత విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నాము. అక్కడ నుండి వైష్ణవి మాత వరకు సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ హిందూ ధర్మం కోసం వెళ్తున్నామని లోక కళ్యాణార్థం అంటే యాత్ర చేస్తున్నాము. నాతో పాటు మా భక్త బృందం అంతా సాయం చేస్తున్నారు. అందరం కలిసి యాత్ర ఖచ్చితంగా పూర్తి చేస్తాము. సైకిల్ యాత్ర చేశాము. బుద్ధ ఇక్కడ నుండి కాశీ టు బుద్ధగయా టు తారాపీఠ్ శక్తిపీఠం, అక్కడ నుండి కలకత్తా కాళీమాత, పూరి జగన్నాథ్, అక్కడ నుండి పాండిచ్చేరి నుంచి నర్రవాడ వెంగమ్మ టెంపుల్ వరకు సైకిల్ యాత్ర చేశాం. 2600 కిలోమీటర్లు అండి. ఇప్పుడు 8 కిలోమీటర్లు ఇప్పుడు 2300 కిలోమీటర్లు వస్తుంది.